తెలుగు ప్రేక్షకులు ఇకపై థియేటర్లకు వెళ్లరు, వాళ్ళు ఓటీటీలకు అలవాటు పడిపోయారు. తెలుగు సినిమా వైభవం అనేది ఆగిపోయింది. ఇక తెలుగు సినిమాలని థియేటర్లో నడవడం కష్టం, థియేటర్స్ వేరే వాటికి లీజుకి ఇచ్చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 3 వారాల క్రితం వరకు వినిపించిన మాటలు, అగ్ర నిర్మాతలు సైతం చేతులెత్తేసే పరిస్థితి. కానీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయకుండా థియేటర్స్లోకి వచ్చిన సినిమా బింబిసారా. ఆ సినిమా ముందే నుంచి అందరూ చెప్తూ వస్తున్నారు, ఇది పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అది ఇది అని చెప్పేసి. కానీ ప్రేక్షకులందరూ కూడా అదే మాట నిజం చేస్తూ అందరూ కదిలొచ్చి థియేటర్లో సినిమా చూసి దానికి ఈరోజు కోట్లాది రూపాయలు కనకవర్షం చేశారు. సో ఆ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళని కూడా అందరూ పొగట్లతో ముంచెత్తున్నారు. అయితే ఆ సినిమాకి వన్ ఆఫ్ ద పిల్లర్గా నిలిచిన వాసుదేవ్, అంటే ఆ సినిమా డైలాగ్ రైటర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి బింబిసారా సక్సెస్ గురించి, ఈ సక్సెస్ వెనుకున్న మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటలు విందాం. హలో వాసుదేవ్ గారు. హలో అండి. ముందు చెప్పుకున్నట్టుగానే అసలు తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు రారు అన్న టైంలో, అంటే మిగతా అప్పుడు హిట్ కొట్టడం వేరు, అంతా అయిపోయింది ఇంకా చచ్చిపోయాడనుకున్న వ్యక్తి లేచి తిరిగి వచ్చి వండర్స్ క్రియేట్ చేయడం అనేది వేరు, అలాంటి స్థితిలో ఉన్న ఇండస్ట్రీని తిరిగి నిలబెట్టిన సినిమా అంటే బింబిసారా కదా. సో ఇలాంటి సినిమాకి అసలు అంటే మీరు ఈ రేంజ్ అప్లాజ్ అనేది ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు? అసలు డెఫినెట్లీ మేము సినిమా మీద వెరీ మచ్ కాన్ఫిడెన్స్తో వర్క్ చేసామండి. అండ్ ద ఫస్ట్ డే ఆన్వర్డ్స్, అంటే మేము స్క్రిప్ట్ అంతా కూడా చేసుకుంటున్నప్పుడు, కథ విన్నప్పుడు, అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. నేను కథ చెప్పినప్పుడు మా డైరెక్టర్ గారు డెఫినెట్లీ బ్లాక్ బాస్టర్ అని ఫిక్స్ అయ్యాం. అండ్ ఇంకా దాని గురించి ఇంకా మనం లోతుకి వెళ్తూ డిస్కషన్ చేసి, అంటే టీమ్ ఎఫర్ట్ అంతా కూడా పెరుగుతూ వచ్చినప్పుడు వీఆర్ వెరీ మచ్ అన్నీ కూడా అంటే కలిసి వస్తాయి అనమాట ఒకదానికొకటి. అలా అయినప్పుడు చాలా కాన్ఫిడెంట్ అండి, వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండి, డెఫినెట్లీ ఇది అవుతుందని. బట్ వీళ్ళు బయట అదే థియేటర్స్ రావట్లేదు, ఇంకా ఓటీటీస్ అవి ఇది వింటున్నప్పుడు కొంచెం ఉన్నా కూడా ఎక్కడో ఒక మైన్యూట్ ఒక డౌట్ ఏదన్నా కూడా, బట్ వీఆర్ కాన్ఫిడెంట్ అండి. యా, అయితే ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండడం వేరు, ఒక సినిమాకి ప్రొడ్యూసర్ అయిన కళ్యాణ్ రామ్ గారు కాన్ఫిడెంట్గా ఉండడం వేరు. అంటే థియేటర్లో అసలు పూర్తిగా లేదు అనుకుంటున్న ఈ టైంలో, కోవిడ్ టైంలో కూడా ఆయనకున్న మార్కెట్ను పక్కన పెట్టేసి ఒక 40 crores బడ్జెట్ పెట్టి సినిమా ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి, ఒక కొత్త టీంని నమ్మి, అంటే డూ ఆర్ డై, అంటే చేస్తే ఇది చేయాలి లేదంటే ఇంక సినిమాలు ఆపేసి, ఎందుకంటే ఆయన ప్రతి సినిమా కూడా అలా హిట్లు కొట్టినాయి. ఇప్పుడు అతను ఒక్కడే టైంలో కానీ, తర్వాత హరిరామ్ కానీ, ఇలాంటి సినిమాలని కూడా. సో మరి ఇలా ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టులోకి ఒక కొత్త డైరెక్టర్ని ఎలా అయితే తీసుకున్నారు, మీరు ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే అంటే దీంట్లో మీరు ఎలా వచ్చారు అసలు? నేను ఎక్కడ వర్క్ చేయలేదండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ అసిస్టెంట్ రైటర్గా కానీ ఎక్కడ సినిమాలో నేను కనీసం ఎక్కడ ఏ పని కూడా చేసింది లేదండి. ఫస్ట్ ఈ సినిమాని బింబిసారా. ఎలా ఎలా అంటే అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఎలా నమ్మి తీసుకున్నారు? నేను ఫస్ట్ కళ్యాణ్ గారి వాళ్ళ పిల్లలకి నేను ట్యూషన్స్ చెప్పాను ఫర్ 3 ఇయర్స్. ఓకే. సో ఒకరోజు నేను ఆయన కలిసినప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, ఐ మీన్ ఆయన బర్త్డే అప్పుడు ఆయనకి ఇచ్చిన ఒక గిఫ్ట్లో నేను రాసింది చూసి, సో ఆయన టాలెంట్ని గుర్తించి అండ్ మా డైరెక్టర్కి పరిచయం చేస్తే అప్పుడు నేను ప్రాజెక్ట్లోకి వచ్చాను. అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎవరన్నా మీరు అన్నారు ఆయన బర్త్డే రోజు ఒకటి రాసిచ్చానని, అది రాసిచ్చినప్పుడు జస్ట్ జనరల్గా ఎంతవరకు ఉంటుంది అంటే మనకు అంతవరకు ఉంటుంది, బాగా రాశాడు భలే అప్రిషియేట్ చేస్తారు ఏదో ఒక మాట చెప్తారు. బట్ ఏకంగా ఒక సినిమాని నమ్మేసి 40 crores పెట్టి బడ్జెట్ పెట్టి చేస్తున్న సినిమాకి ఆయన అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని ఆయనకి కన్వే చేశారా? నేనేంటంటే నాకు తెలిసిన కళ్యాణ్ రామ్ గారి గురించి దాంట్లో ఒక 3 లైన్స్ రాశాను అనమాట. మాకు చెప్తారా 3 లైన్లు? ఫైన్ అండి. ఆయన నమ్మిన నిజం ధర్మం, ఆయన చేసే యుద్ధం కృషి, ఆయనకి ఎప్పటికీ తోడుండే ఆయుధం వ్యక్తిత్వం. సో నాకు తెలిసి ఆయన నేను క్లోజ్గా చూడంగా, అంటే మీరు ఇందాక అన్నారు డూ ఆర్ డై సిచ్యువేషన్ అనేసి, సే ఆయనకి ఎంత డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉన్నా ఏదున్నా సరే ఆయన ఆల్వేజ్ కంటెంట్ని సపోర్ట్ చేస్తారు, కంటెంట్ నమ్ముతారు, అదే కంటెంట్ సపోర్ట్ చేస్తారు. కంటెంట్ ఉంటే ఎంతవరకైనా వెళ్తారండి. అంటే సినిమా మీద ఇప్పుడు యాజ్ ఏ టెక్నిక్, అంటే రైటర్గా కానీ యాజ్ ఎ డైరెక్టర్గా కానీ ఎవరైనా సరే మేము ఇంత ప్యాషనేట్గా ఉన్నాం ఎలా అన్నా కూడా సరే, అండ్ ఆయన చూసే విధానం వేరుంటుందండి సినిమాని. ఎలా అంటే ఆయన ఇప్పటివరకు మీరు చూస్తే అతను కొనే టైం నుంచి ఇప్పటిదాకా ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఆ బూస్ట్ అనేది మాకు ఈ విధంగా ఇదన్నమాట. అండ్ ఈ సినిమాకి హరిగర్ అండి ఆయన ప్రొడ్యూసర్, అండ్ ఆయన డిక్షన్, ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ మూవీ, అంటే మనం సినిమాకి ఇంకా ఏమి ఇవ్వాలి, సినిమాకి ఇంకా మనం ఇంకా ఏం చేయాలి. అండ్ మా చోట గారు అండి, ఆయన డిఓపి గారు అండ్ కీరవాణి గారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మా తమ్మిరాజు గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, వీళ్ళంతా మన అనిల్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక టీమ్గా కూర్చొని, మేమంతా ఒక టీమ్గా కూర్చొని డిస్కస్ చేసుకుని, అండ్ మా డైరెక్టర్ కానీ అంటే
మాకు ఆ స్పేస్ ఇవ్వడం, ఆ ఫ్రీడమ్ ఇవ్వడం కంటెంట్లో. యా ఇదంతా ఓకే. నేననేది ఏంటంటే ఇప్పుడు నేననేది అసలు ఆ ప్రాజెక్ట్లోకి మీకు మీరు ఉందని, మీకు సినిమాల్లోకి రావాలని ఆయన కన్వే చేశారు, ఆ మూడు లైన్స్ నచ్చింది తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే అతను ఆ కథ మీద చాలాసార్లు చేసేసి ఆల్రెడీ ఒక 2 సార్లు ఆల్మోస్ట్ సెట్స్ దాకా వెళ్ళి ఆగిపోయిన సినిమాలు అన్నీ కూడా ఆయన ఉంది కదా. సో మరి ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు ఈయన చెప్పంగానే? సే ఫస్ట్ ఏంటంటే ఆ కళ్యాణ్ గారు రికమెండ్ చేయడంతో నేను ఇంకా ఇలా వచ్చానండి. ప్రొడ్యూసర్ గారు పిలిచి డైరెక్టర్ గారు పరిచయం చేశారు. డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పారు. సో అప్పుడు నేను ఒకటి డైలాగ్ రాశానండి. యాక్చువల్ నేను దీంట్లో ఎలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటానా ఇంకోటి ఉంటానా అని ఫిక్స్ అయ్యి తెలియదు, నాకు కూడా తెలియదు. అండ్ వాళ్ళు కూడా ఏం డిసైడ్ చేయలేదు, చెప్పలేదు, వాళ్ళు కూడా డిసైడ్ చేయలేదు అంటే ఏంటని. సో నేను కంటెంట్ బేస్డ్ అయ్యి ఒక సిచ్యువేషన్కి సంబంధించి ఒక డైలాగ్ రాశాను, అది నచ్చింది. తర్వాత ఇంకా మేజర్ ఒక సిచ్యువేషన్లో మేజర్ సీన్కి ఒకటి రాశాను అనమాట. సో అప్పటిదాకా దాని గురించి ఎలా ఏంటని డిస్కస్ చేసుకున్నప్పుడు ఇది ఒక్కసారిగా ఇచ్చేసరికి ఈజ్ వెరీ మచ్ టాలెంటెడ్ అండ్ నాకు బుక్ నాలెడ్జ్ ఉందన్నది వాళ్ళు గ్రహించి స్క్రిప్ట్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే. అండ్ నేను ఇంకా ఆ స్క్రిప్ట్లో ఆ బింబిసార క్యారెక్టర్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళి 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 అది ఇంకెలా అంటే కంప్లీట్గా అర్థమైపోయింది. సో అప్పటిదాకా ఇంకా సినిమాటిక్ మీడియం నాకు అర్థం కాంది. వీళ్ళందరి సపోర్ట్తో అండ్ శ్రీకాంత్ అన్న, ఆయన శివన్న, వీళ్ళందరూ కూడా టీంలో ఉన్నప్పుడు వాళ్ళు సినిమాటిక్ మీడియంని నాకు అర్థం చేసుకోవడానికి వీళ్ళందరూ హెల్ప్ అయ్యారనమాట. సో వన్స్ అర్థమైన తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయింది. ఓకే. అంటే 1 అవర్ 2 అవర్స్లో కూడా సీన్ ఇచ్చేసేయడం, మ్యాక్సిమం అంటే పెద్ద సీన్స్ కూడా ఒక 1 డే అంతే. ఓకే. అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు పెద్ద సినిమా ఏదైనా పనిచేస్తున్నావు అంటే మనం చాలా దగ్గరలో పనిచేస్తుంటే కదా అప్పటి నుంచి ఆ నాలెడ్జ్ బేసిక్గా వాళ్ళు కూడా అంత సాహసం చేయరు. మీరు ఒక సీన్ 2 సీన్లోనే మీరు చూపించారని చెప్తున్నారు కదా, ఏ సీన్స్ అవి, కీ సీన్స్ అని మాట్లాడుతున్నారు? సినిమాలు అంటే ఇప్పుడు మేజర్ సీన్స్ అండి. ఇప్పుడు ఒక డైలాగ్స్ కానీ దానికంటే ఇప్పుడు ఒక చోట అది స్ట్రక్ అయినప్పుడు మనకి అంటే సినిమా మీద ఉన్న ఇష్టంతో అండ్ ఆ కథ మనకి అర్థమయ్యే విధానంతో అండ్ దాని గురించి మనం ఎన్హాన్స్ చేసి వాళ్ళకి ఆ అవుట్పుట్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఇంకా మనకి కంప్లీట్గా ట్రస్ట్ చేసి ఇచ్చారనమాట. కథ గురించి, కథ అంటే ఓన్లీ డైలాగ్స్ మీద వర్క్ చేశారు, కథ మీద కూడా ఏమన్నా మీ ఇన్పుట్స్ ఏమన్నా? ఇన్పుట్స్ అంటే తెలిసినవి ఏమైనా చెప్పడానికి డైరెక్టర్ గారు ఆ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. కథలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ ఆయన ఏంటంటే ఆ ఫ్రీడమ్, ఆ స్పేస్ ఇచ్చేవాళ్ళు. ఏంటంటే ఆయనతో ఉన్న మెయిన్ దీంట్లో బాగా నాకు ప్లస్ అయింది ఏంటంటే మా డైరెక్టర్ గారితో నాకు సింక్ అవ్వడం. ఓకే. ఆయన బాగా ట్రస్ట్ చేయడం. అవును. చాలా యంగ్స్టర్ కాబట్టి చాలా ఎక్కువ నమ్మారు, ఈజీ అయింది, చాలా ఎక్కువ నమ్మారు. ఎప్పుడు కూడా ఏది ఆయన రాసినా కూడా ఆయనకి బాగా నచ్చినప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా ఇండస్ట్రీలో పెద్ద రైటర్ అవుతావు గుర్తుపెట్టుకో, ఇలా ఆయన సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ. అండ్ మేజర్ ఏంటంటే ఆయన ఇచ్చిన ఫ్రీడమ్, ఆయన ఇచ్చిన స్పేస్ అండ్ ఆయన నా మీద పెట్టిన నమ్మకం అండ్ కళ్యాణ్ గారు నాకు ఇది అప్పచెప్పడంతో దాన్ని కంప్లీట్గా